సాధారణంగా ప్రజల్లో పోలీసులపై ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. వారు ప్రజలపై అనవసరంగా చేయి చేసుకుంటారని, అన్యాయంగా అందర్నీ అణగదొక్కడానికి చూస్తారని ఒక చెడు అభిప్రాయం ఉంది. కానీ పోలీసుల్లో కూడా మంచి హృదయం ఉన్నవాళ్లు చాలా మంది ఉంటారని ఇప్పటికే ఎన్నో ఘటనలు చూశా. ఒడిశాలో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి దేశం మొత్తం గర్విస్తోంది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒడిశాలోని పూరి జగన్నాథ దేవాలయంలో ఒక హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధ మహిళ పూరి జగన్నాథ ఆలయానికి వెళ్లింది. అయితే ఆలయ ప్రాంగణం చుట్టూ ఎక్కువ దూరం నడవలేకపోయింది. అతి కష్టం మీద ఆ వృద్ధురాలు నడవటాన్ని గమనించాడు ఓ కానిస్టేబుల్. ఆమెకు సాయంగా వచ్చాడు. పాదరక్షలు లేకుండా యూనిఫామ్ ధరించిన ఆ అధికారి ఆమెతో పాటు ఆలయ ప్రవేశ ద్వారం వైపు నడుస్తూ వెళ్లాడు. వృద్ధురాల్ని తన చేతుల్లోకి ఎత్తుకుని ఆలయానికి తీసుకెళ్లే ఈ వీడియోను చుట్టుపక్కల వారు కెమెరాల్లో చిత్రీకరించారు. ఈ ఫుటేజీని పూరి పోలీసులు ఆన్లైన్లో పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియా యూజర్స్ పోలీసు సిబ్బందికి సెల్యూట్తో ప్రశంసిస్తున్నారు. జగన్నాథునికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కాలంలో ప్రజలు భగవంతుని కోసం ప్రత్యేక ప్రార్థనలను చేస్తారు. దైవిక ఆశీర్వాదం కోసం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ తాజా వీడియో ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో పూరి పోలీసులు భారీగా రద్దీ ఉన్నప్పటికీ ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు భక్తులకు తెలియజేశారు. జగన్నాథుని వద్దకు భక్తురాల్ని తీసుకువెళ్లిన పోలీసును ఇంటర్నెట్ ప్రశంసించింది. మహాప్రభు శ్రీ జగన్నాథ్ వారి దర్శన సమయంలో వృద్ధ భక్తులకు భద్రత అందించిన ఆయనను మహాప్రభు ఆశీర్వదించాలని యూజర్స్ పొగుడుతున్నారు.